ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. ముందస్తు వ్యూహంగా యాడ్స్ రూపంలో విపరీతంగా ఖర్చు పెట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్డీఏ హయాంలో చేసిన పనులను ఏకరువు పెడుతూ మోడీ నిలువెత్తు ఫోటోలతో హంగామ చేసింది. ఆన్లైన్ యాడ్స్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలం ఈ ఏడాది 4 నెలల కాలంలో ఆన్లైన్ యాడ్స్ కోసం బీజేపీ సుమారు 39 కోట్లు ఖర్చు చేసిందని గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్ లెక్కలే చెబుతున్నాయి. 4 మాసాల్లో 80,667 గూగుల్ రాజకీయ ప్రకటనల కోసం 39,41,78,750 రూపాయలు పే చేసింది. అయితే ఆ రాష్ట్రాలే టార్గెట్. ఉత్తరప్రదేశ్, ఒడిషా, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలను బీజేపీ లక్ష్యంగా చేసుకుని ప్రకటనల రూపంలో కోట్లాదిగా ఖర్చు పెట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసం 2 కోట్ల కంటే ఎక్కువ ప్రకటనల రూపంలో ఖర్చు పెట్టినట్లు గూగుల్ ఇన్సైట్స్ వెల్లడించింది. రాష్ట్రాలుగా వారిగా చూసుకుంటే యూపీలో 3.38 కోట్లు, లక్షద్వీప్ లో 5 కోట్లను ఖర్చు చేసింది. దాదాపు మొత్తంగా 39.4 కోట్లలో 75% గూగుల్ వీడియో ప్రకటనలకు, 9.58 కోట్లు చిత్ర ప్రకటనల కోసం ఖర్చు చేసింది. హిందీ, ఇంగ్లీష్ వంటి వివిధ భాషలలో యాడ్స్ ను రూపొందించారు. అయితే కాంగ్రెస్ సైతం, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా గూగుల్ యాడ్స్ కోసం కోట్లాది రూపాయల్ని ఖర్చు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 11 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 736 ఆన్లైన్ యాడ్స్ కోసం 8.18 కోట్లు ఖర్చు చేసింది. మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఖర్చు చేసింది. బీజేపీ 4 నెలల నుంచే పక్కా ప్రణాళికగా ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఏప్రిల్ ప్రారంభం నుంచే యాడ్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ వీడియో ఆధారిత ప్రకటనలకే కాంగ్రెస్ మొగ్గు చూపుతుంది.